బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుపతిలోని శ్రీ పద్మావతి అమ్మవారికి గజవాహన సేవ జరిగింది. ఆస్తినాథ ప్రబోధినం అనే శ్రీ సూక్తం గజరాజుకు అమ్మకు ఉండే నిత్య బంధాన్ని చెబుతోంది. గజరాతిలో ఉన్న ఉన్నతమైన 4 దంతాల గల ఐరావతం, ఇది పాలకమణిలో అమృతమదనం జరిగిన వేళ లక్ష్మీదేవితో జన్మించింది. గజం ఐశ్వర్య సూచకం, అందుకే ఆగజాతం ఐశ్వర్యం అని ఆర్యోక్తి. 4 వేదాల స్వరూపాలైన 4 ఏనుగులు మంత్రస్వరూపిణి అయిన శ్రీ పద్మావతి అమ్మవారికి అభిషేకించిన విశేషమైన ఘట్టం శ్రీ పాంచరిత్ర ఆగమంలో ఉంది. ఈ కారణంగా గజవాహనం అమ్మవారికి ప్రీతికరంగా మారింది. బ్రహ్మోత్సవాలు గజవాహనం ఎంతో ఆనందంగా ప్రజలు భక్తుల మధ్యన కోలాహలంగా భక్తి శ్రద్ధలతో చేయటం, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు ఇక్కడ, అంటే అసలు ఈఓ గారి, జేఓ గారి, డిప్యూటీఓ గారు కానీ, బిజినెస్ ఆఫీసర్లు కానీ అందరూ కూడా ఎంతో వాళ్ళతో కలిసిపోయి ఎవరిని ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చక్కటి వాతావరణం సృష్టించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే భక్తులు ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమానికి ఎప్పుడు ఎన్ని ఇబ్బందులు పడినా చూడాలని వస్తారు, ఇబ్బందులు సహజమైన కూడా నమ్ముకుని వస్తారు. ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళటువంటిది చాలా ఆనందదాయకం. నేను చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాల సందర్భంలో మేమందరం కలిసిమెలిసి నిజంగా పూజారులు ఎంత శ్రద్ధగా చేస్తారంటే రాత్రి 1 గంట దాకా వాళ్ళు ఇంటికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. మళ్ళీ పొద్దున ఎప్పుడు లేచి వస్తారో వాళ్ళ ముఖంలో చిరునవ్వుతోటి ఆ అర్చకులు చేసేటువంటి కార్యక్రమం నాకు ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది. నిజంగా ఇది అనుసంధానం భగవంతుడికి మనకు ఉన్నటువంటి మధ్యన అర్చకుడు, అర్చకుల యొక్క ఉత్సాహం, వారు చేసేటువంటి చిత్తశుద్ధితో భక్తులు చేసే కార్యక్రమమే గుడికి ఆనందం, ఐశ్వర్యం.